నార్మల్ గా అయితే నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అభిమానుల మీద దండయాత్ర చేస్తూ ఉంటారు, అభిమానులను అరుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి చెయ్యి కూడా చేసుకున్న సంగతులు మనందరికీ తెలిసిన విషయమే. ఇదంతా కూడా రాజకీయంగా, ఎందుకంటే అభిమానులకి ఆయన అంటే చాలా అభిమానం. అభిమానులకి బాలయ్య బాబు అంటే ఎంత అభిమానం ఉందో, బాలయ్య బాబుకి అభిమానుల మీద అంతకన్నా ఎక్కువ అభిమానం ఉందంటూ చాలామంది దర్శకులు ఆయన ఈవెంట్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. అందుకే బాలకృష్ణ గారిపైన అంత ప్రేమ చూపిస్తుంటారు. మరి బాలకృష్ణ గారికి పైన కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, ప్రేక్షకులు, అభిమానులే కాదు, రాజకీయంగా కూడా చాలామంది ఆయన మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామైనా సరే, కానీ హిందూపూర్లో మాత్రం ఖచ్చితంగా టీడీపీని ఓడించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అంత గొప్పగా పాతుకుపోయారు బాలకృష్ణ గారు. టీడీపీ పార్టీ మొదటి నుండి కూడా అక్కడ జెండా ఎగరవేస్తూనే ఉంది. కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారిని అయినా ఓడిస్తాం, కానీ హిందూపూర్లో ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని ఓడించలేని పరిస్థితి అని వైసీపీ పార్టీ నేతలే చెప్పారు. అయితే అంతేకాకుండా సినిమా పరిశ్రమకు సంబంధించినంతవరకు కొన్ని సమస్యల పరిష్కారం కోసం సాక్షాత్ చిరంజీవి గారు, రాజమౌళి గారు, ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా తరలి వెళ్ళారు, కానీ అక్కడికి బాలకృష్ణ గారు వెళ్ళలేదు. అయితే ఎప్పటికప్పుడు అటు సినిమాలని ఇటు రాజకీయాలని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్తే, బాలకృష్ణ గారు ఒక హైదరాబాద్లో ఆయన ఆసుపత్రికి సంబంధించి ఆ రూట్లో వెళ్ళేటప్పుడు అనుకోకుండా పోలీసులు ఆపడం, ఈ రూట్లో వెళ్ళడానికి కుదరదు, మీరు వేరే రూట్లోకి వెళ్ళాలి అని చెప్పడం. అయితే సరైన సమాచారం పోలీసులు అందించలేదనే నెపంతో బాలకృష్ణ గారు ఈ రూట్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ రూటు మీరు అనవసరంగా ఈ రోడ్ని బ్లాక్ చేశారు, కేవలం ఇది రాజకీయ కుట్ర అంటూ బాలకృష్ణ గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందట. మరి పోలీసులను కూడా అడ్డుకొని బాలకృష్ణ గారు ముందుకెళ్లారని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే ఇదే అంశంపైన విపరీతమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు ఒక అంచనా అవగాహన ఉంటే ఆ పార్టీ పైన కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.